20 రక్షణ చర్యలను పటిష్టవంతంగా అమలు పరచడంలో విజయనగరం జిల్లా సమన్వయ జనరల్ సెక్రటరీ కరదాతులతో ఒకసారి మనం మనమందరం కూడా వారి యొక్క పవిత్ర హస్తాల మీదుగా కార్యదర్శిగా కోరుకుంటూ దేశమంటే మట్టి కాదై దేశమంటే మనుషులై అన్న మహాకవి గురదేవ అప్పారావు గారు గాన గాంధారుడు ఘంటసాల నడియారిన నేల ఇది. వ్యావహారిక త్రివర్ణ పతకాన్ని ఎగరవేయడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈనాటి స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మరోవైపు సంక్షేమం కార్యక్రమాల్లో సమతూకంతో అమలు చేస్తూ ప్రజారంగా పాలన సాగిస్తున్నారు. అదేవిధంగా ప్రపంచాన్ని భయపడుతున్న కరోనా మహమ్మారి వాక్యంలో పక్కన చేసేందుకు సాయి శక్తుల కృషి చేస్తున్నారు. కరోనా వ్యాధి నియంత్రణలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. కరోనా వృద్ధి కరోనా వ్యాధి ప్రజలారా ప్రస్తుతం మన కష్ట పరిస్థితిలో ఉన్నాము. కరోనా వ్యాధి జిల్లాలో రోజురోజుకి విశ్వస్తుగా ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తుంది. అవగాహన పెంచుకోవడమే దీని నియంత్రణకు ఏకైక మార్గం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా చెప్పినట్లు కరోనా వ్యాధితో ఒకవైపు సహజంగా చేస్తూనే మరొకవైపు వ్యాధిని సమర్థవంతంగా అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి. కరోనా వ్యాధి సోకకుండా ఉండాలంటే వ్యక్తుల మధ్య కనీసం 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. తరచూ చేతులు సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ ఆందోళన చెందవద్దు. ధైర్యంగా ఉంటే దీన్ని జయించడం చాలా సులువు. వ్యాధి వేగంగా ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందుతుంటే తప్ప అంత ప్రమాదకరం కాదు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రతి పేద కుటుంబానికి 1000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశాము. సుమారు 7 లక్షల పేద కుటుంబానికి ఇప్పటి వరకు 9 విడతలుగా ఉచిత రేషన్ సరుకులను అందజేసి ప్రభుత్వం ఆదుకుంది. కుల మత వర్గ విభేదాలు లేకుండా అర్హులందరికీ కూడా సంక్షేమ పథకాలను వర్తింపజేయాలనేది ఈ ప్రభుత్వ ధ్యేయం. దీనిలో భాగంగా అర్హులను గుర్తించి లక్ష్యంతో చేపట్టిన నవశకం సర్వేలో విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా ఈ సర్వేలో 6,45,947 కుటుంబాలను అర్హులుగా గుర్తించాం. వారికి సంక్షేమ పథకాలను వర్తింపజేశాం. గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ మహాత్మా గాంధీ కలలగన్న గ్రామ స్వరాజ్యం స్థాపన కోసం పరిపాలనలో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 664 గ్రామాల గ్రామ సచివాలయాలు 114 పట్టణ సచివాలయాలు ఏర్పాటు చేశాం. ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో 4,760 మంది నిరుద్యోగులకు పట్టణ ప్రాంతాల్లో 608 మందికి ఒకేసారి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ఈ సచివాలయాల ద్వారా సుమారు 500కు పైబడిన ప్రభుత్వ సేవలు ప్రజలు ముంగిట కొలువు తీరాయి. ప్రజలు ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలు అందించేందుకు వీలుగా ఆదర్శవంతమైన వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 కుటుంబాలకు పట్టణ ప్రాంతాల్లో ప్రతి 100 కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమించాం. దీని ద్వారా జిల్లాలో 13,281 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాం. రేషన్ సరుకులు కూడా త్వరలో వాలంటీర్ ద్వారా ప్రజలు ఇంటి వద్దకే అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. Thank you.
వారికి ప్రత్యేకమైనటువంటి ఈ పడవ భోగం గౌరవమంత్రులు మరియు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఇతర పెద్దల దేవుడి మీదుగా జరుగుతుంది. శ్రీనివాసరావు శ్రీ శ్రీ పాత్ర